ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా గౌరవనీయ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు, వేణుగోపాల్ గారు, ఖర్గే గారు, ఏఐసీలో ఉన్న పెద్దలందరికీ కూడా, అందరూ ఏఐసీ సెక్రటరీసు, దాని తర్వాత సీఎం గారు, గౌరవనీయులైన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్లో ఉన్న మంత్రులు, నా 7 నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యేలు, గౌరవనీయ సీతక్క గారు, అలాగనే మా వీరయ్య గారికి కూడా, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా 37 మందికి డిక్లేర్ చేస్తే నాకు ఒకరు డిక్లేర్ చేశారు, వారికి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు. అలాగనే 4 డిక్లేర్ చేస్తే నాకు ఒకరికి ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, వారికి నాకు మరోసారి వారికి ధన్యవాదాలు. దాని తర్వాత నా నియోజకవర్గం ప్రజలు, నా నియోజకవర్గం కార్యకర్తలు, ఇవాళ 7 నాగారంలో ప్రెస్ మీట్ చెప్తున్నాను, నా ప్రతి ఒక్క కార్యకర్త అభిమానులు, ప్రతి ఒక్క ఓటర్లకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఈ 7 నాగారం మేరకు హైవే నేషనల్ రోడ్స్ నేను తెచ్చిన, ఈ చుట్టూ ఉన్న ప్రాంతంలో కానీ వాజేడు కానీ, వెంకటాపూర్ కానీ, చెర్ల కానీ, ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీ నేను ఇచ్చాను. ఖమ్మం నుంచి ఇవాళ ఇక్కడికి రావాలంటే కనెక్టివిటీస్ కూడా నేను ఇచ్చాను. దానితో పెద్ద పెద్ద వాగులుంటే ఇవాళ బ్రిడ్జి వాగు కట్టియకపోతే ఎప్పుడు తుఫాన్ వచ్చినా కూడా, ఎప్పుడు వచ్చినా కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అలాంటిది ఇవాళ బ్రిడ్జి కట్టించి ఇవాళ ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా వాళ్ళు కానీ, మధ్యప్రదేశ్ వాళ్ళు కానీ ఇవాళ రహదారులు సౌకర్యంగా పెరిగినాయి. పెరగడం వల్ల మీరేమనుకోకపోతే 7 నాగారం ప్రజలందరూ కూడా, నా అక్కలు, చెల్లెలు, సోదరులు, 100 రూపాయల కూడా ఇక్కడ గుంటలేని భూమి ఇవాళ 10 లక్షల గుంటలైనవి, 10 లక్షల గుంటల గుంట అయింది. ఇక్కడ కోట్ల మీద ఎకరాలు పెరిగినాయి. బ్రిడ్జి కాకముందు ఇక్కడ ఉన్న రేట్ ఏంటిది, ఇప్పుడు రేట్ ఏంటిది, ఇవాళ 7 నాగారం ఏ విధంగా డెవలప్ అయింది, దానివల్ల ఒక ఇంటికి ఒక తండ్రి సంపాదిస్తే 6 కొడుకులు చదువుకొని పెద్దవాళ్ళు అవుతారు, ఎలాగో బ్రిడ్జి చేస్తే మనకి ఇక్కడ అయింది హైవే చేస్తే. దానితో పాటు సమ్మక్క సారలమ్మ కూడా డెవలప్మెంట్ పెంచాం. ఆ రోజుల్లో 300 చిల్లర కోట్లు ఇప్పించాను నేను, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు అన్ని కనెక్టివిటీ పెంచాను. దానికి ఇంకో బ్రిడ్జి కూడా 45 రోజుల్లో కంప్లీట్ చేయించాను సమ్మక్క సారలమ్మ. 7 నాగారం అనేది ఒక పేరు వచ్చింది, తాడవాయి అనేది ఒక పేరు వచ్చింది, దానివల్ల ఇక్కడ గెస్ట్ హౌస్లు అన్నీ అయినాయి, ప్రైవేట్ గెస్ట్ హౌస్లు, దానివల్ల కూడా రహదారి పెరిగింది. ఇక్కడ అదేంది వాటర్ ఫాల్, సండే రోజు వస్తే వాటర్ ఫాల్కి పోతున్నారు, ఇటు నరసింహస్వామి గుడికి పోతున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. దానితో పాటు జంపన్న వాకు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించి తప్పకుండా నేను చుట్టుపక్కల ఉన్న పొలాల్లో కూడా నేను కన్వేంట్ చేస్తాను. సీతక్క గారితో కోఆర్డినేషన్ చేసుకొని, మంత్రివర్యులు సీతక్క గారితో కోఆర్డినేషన్ చేసుకొని తప్పకుండా నేను కార్యకర్తల మనోభావాలను కట్టుబడి వాళ్ళతోనే ఉంటాను, కార్యకర్తలు ఓటర్లతోనే ఉంటాను. మా వాళ్ళు సీనియర్గా ఇక్కడ కష్టపడి పనిచేసి సీతక్కకి ఎలా గెలిపించారో, నాకెలా గెలిపిస్తున్నారో వాళ్ళెంటనే నేను ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు మేలు చేసిన వాళ్ళు, నాకు అన్నం పెట్టిన వాళ్లకు నేను కూడా పెట్టను. కాకపోతే మా దాంట్లో ఇది సరి చేసుకోవాలి సార్ అని అనడం జరుగుతుంది తప్ప వాళ్ళకు అనేది ఏమి ఉండదు. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఒక రావాల్సింది, వెంకటాపూర్లో నర్స్ కాలేజ్ ఉన్నది, ఒకటి మోడీకుంట చెరువు ఉన్నది, దానికి కూడా మనం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టేయవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఏది బ్రిడ్జి ఉన్నది కాబట్టి ఆ పార్కం ఇక్కడి వరకు కూడా తీసుకురావచ్చు, మోడీకుంట పార్కం ఎక్కడెండే అది మన వాజెడ్లోనే ఉన్నది, అది వాజెడ్లోనే మోడీకుంట వాగు కాబట్టి వాజేడుకు మనకు పెద్ద దూరం కాదు. అంటే అవతల ఒడ్డు కూడా మనం నీళ్ళు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి, 90% అవకాశాలు ఉన్నాయి. రేపు మోడీకుంట వాగు వచ్చేసిన తర్వాత నీకు వాజేడు వెంకటాపూర్కు చాలా సౌకర్యాలు ఉంటాయి. మిర్చి కానీ వరికి కానీ ఇవాళ ఉన్న పొలం మోడీకుంట వాగు ఎట్లా సర్వే చేసి మీరు ఇప్పటికి కూడా కొనుక్కుంటే మంచిది. అక్కడ
రాబోయే కాలంలో మోడీ గుంట వాకు 2,000 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. నేను ఫారెస్ట్ వెండింగ్ చేయించిన విజయవాడలో ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ అక్కడ మన దగ్గర లేకపోతే నేను చాలా మామూలుగా కష్టపడలే, నేను వాస్తవంగా చెప్తున్నా. కాకపోతే నేను కష్టపడ్డది ప్రజలకు తెలియదు. ఇదే రోడ్డుకు 9 స్టేట్లు తిరిగినా ఈ బ్రిడ్జి కొరకు. వాడు గ్యామన్ ఇండియాడు, ఈయన అన్నాడు వాడు, హామ్ కరింగే బాద్ మే కభీ ఎప్పుడన్నా చేస్తాం మేము అంటే హైమద్ పటేల్తో చెప్పించి మరి సార్ వాడు చేస్తలేడు, మాకు ఈ బ్రిడ్జి అయితే లేదని చెప్తే ఇదిను మన ఎక్కడిది మన వెంకటస్వామి మన వివేక్ గారిది ఆదిలాబాద్ది, రెండు నేనే చేయించిన. మోడల్ స్కూల్స్ ఇక్కడ ఎవరైనా ఈ ఏరియాలో మోడల్ స్కూల్ వచ్చినట్టు నేను తెచ్చిన. కస్తూర్బా స్కూల్ నేను తెచ్చిన. నా ఇక్కడ ఉన్న ఆదివాసుల పిల్లలు, మా ట్రైబల్ పిల్లలు, అన్ని వర్గాల పిల్లలు చదువుకోవాలని. హాస్పిటల్ ఏదైనా జాలి ఉంటే నేను తెచ్చిన. నేను ప్రజల మనిషిని, ప్రజలకు పనిచేసే వ్యక్తిని. నేను నన్ను వాడుకుంటే మీరు స్టీల్ లెక్క బొమ్మడి తలుచుకుంటే నేను అన్ని పనులు చేస్తాను. నాకేమొద్దు మీ ఒక పొరపాటు జరిగిపోయింది, జరిగిపోయింది. ఏదైనా మిస్టేక్ ఉన్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది జీవితంలో. నా అదృష్టం బాగలేదనుకుంటా. మీరు ఎంత నష్టపోయారో నేను కూడా ఓడిపోయి రెండు సార్లు నేను కూడా అంతే నష్టపోయినట్టే కదా. కాబట్టి మీరు కూడా నన్ను అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళండి. మీ కాళ్ళలో అడుగులు అడుగు పెట్టి నేను నడుస్తా. మీకు ఒక భిక్షాందేవిని అడుక్కొని మీతో నేను ఓటేసినట్టే, నాకు గెలిపించినట్టే తప్పకుండా దీనికి ఎటు నాగారం ఇంకా ఇంత డెవలప్ అయ్యేటట్టు చేస్తాను. ఐడియాలజీ నాకు తెలుసు. ఒక చెప్పుల ఫ్యాక్టరీ ఇక్కడ తెస్తే 45,000 మంది అంటే నియోజకవర్గానికి కూడా తెద్దామని అనుకుంటున్నాను నేను. 7 ఫ్యాక్టరీలు నియోజకవర్గానికి, ఒక్కొక్క షిఫ్ట్కు 15,000 మంది 1500 మంది 2,000 మంది వస్తారు షిఫ్ట్కు. 3 షిఫ్ట్లు 2 షిఫ్ట్లు లేడీస్కి ఇచ్చి నైట్ షిఫ్ట్ జెంట్స్కి ఇస్తే దాదాపుగా 40-50 వేల మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఐటీసీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు మీరు పోయి అడగండి అక్కడ. నేను ఫారెస్ట్ వెండింగ్ చేయించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పైసలు కట్టించిన జారాం రమేష్ మీద తీసుకోను అన్నాడు పైసలు. అరే మాకు ల్యాండ్ కావాలి, అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి. నువ్వు వానికి ఇక్కడ మన వాటర్ తప్ప, గోదావరి వాటర్ తప్ప వానికి ఎక్కడ ఐటీసీ పెట్టినా వాటర్ నడవదు. ఈ ఫ్యాక్టరీ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తా, కలకట్టాకు పోతా, కూర్చుంటా. వానికి ఎవరికి ఫ్యాక్టరీ ఉన్న దగ్గరికి కూర్చొని నేను మాట్లాడే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, నాకు భాషా ప్రాబ్లం లేదు. ఆప్ క్యూ నై కర్తే అని అడుగుతా, వానికి ఎందుకు చేయరా నాయన అని అడుగుతా. చేయగలుగుతా ఇవాళ చెప్తున్నా. ఎన్ని ఏమనయ్యని గవర్నమెంట్ 6 పథకాలు ఇస్తుంది, నేను కూడా దానితో పాటు నేను డెవలప్ గ్యారంటీగా చేస్తా. ఏటూ నాగారం ఒక డిస్ట్రిక్ట్ లెవెల్గా కావాలి. రేపు నేను ఐటీడీఏలో ఇప్పుడు ఏం లేదు, రేపు నేను ఇవన్నీ ఫండ్స్ తీసుకొస్తే ఐటీడీఏకి ఫండ్స్ రావా? ఐటీడీఏకి ఫండ్స్ ఎప్పుడైనా తెచ్చిందా కవిత గారు? సీతారాం నాయక్ పోయి తెచ్చిండే. ఈ పార్లమెంట్లో వస్తున్నట్టు నేను ఒకసారి ఇక్కడ గుండాలకు పోయినా, కాంతారావు నాకు రెండు ఎట్లా గుండాలకు పోదాం మండలానికి ఎప్పుడు పోలేదంటే సైకిల్ మోటార్ ఎక్కువ సార్ అంటాడు. ఓరి నీ అమ్మ లేదానే బండి అని అన్న, 4 వీలర్ పోదు సార్ అంటే సెలవుపా సైకిల్ మోటార్ మీద పోదాం, సైకిల్ మోటార్ పోయి ఆ రోజు రాత్రి పడుకున్నాడా పడు. అప్పుడు అన్నల భయం అప్పుడు బాగుండే, అయినా నేను అక్కడే పడుకున్నాను. పడుకొని పొద్దున్న లేచి ఆ రోడ్లు లేవు, నా రప్పలు లేవు, ఇమ్మీడియట్లీ పోయి సిపి జోసి ఆర్ఎన్పి మినిస్టర్ ఉంటే రోడ్డు శాంక్షన్ చేయించి మన ఇల్లందుట్టు ఇది గుండాలట్టు పసరా. ఇంకా ఇప్పుడు ఇంకా 2 కిలోమీటర్లు కానే కాలే ఇంకా పసరా. పెద్ద పెద్ద ఫారెస్ట్ వెండింగ్ తెచ్చిన పర్మిషన్ ఇవ్వని. నేను ఏనాడు కూడా 5 సంవత్సరాలు ఏనాడు కూడా రికంగా లేను నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు ప్రజలకు పనికొచ్చే పనులు చేసిన అన్ని హైవే నేషనల్ రోడ్స్, సూర్యాపేట, దూర్నకలు, నర్సంపేట మున్సిపాలిటీలు, డ్రింకింగ్ వాటర్ అన్నీ. ఏమైందండి ఇక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఈ ఏరియా అంతా సస్యశ్యామలం అవుతుంది. చేయగలుగుతాం, మనం చేస్తాం కూడా. కట్టించినట్టే నేనే కట్టించిన ఇదో కూల్గా.